నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ సామాన్యుడితోనే సుమన్ టీవీ శ్రీ సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష్య బ్రహ్మ వినోద్ శిరోమణి శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవకులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో ఉన్నారు సో ఈ నూతన సంవత్సరంలో చాలా మంది ద్వాదశ రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు మరి ఈ సంవత్సరం ఆరోగ్య రీత్యా కానివ్వండి వ్యాపార రీత్యా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి ఆరోగ్య రీత్యా కానివ్వండి మాకు ఏ విధంగా ఉండబోతుందో అసలు మేము ఎటువంటి పరిహారాలను చేసుకోవాలో మరి నూతన కార్యక్రమాలు చాలామంది నూతన సంవత్సరంలో మొదలు పెట్టాలనుకుంటూ ఉంటారు మరి కింద సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అడుగుతూ ఉంటారు సో జంజాల శాస్త్రి గారు వాటన్నిటికీ పరిష్కారంతో పాటు ఏ విధంగా చేసుకుంటే మంచిది అసలు ఏ విధంగా ఉండబో మనము ఏ విధంగా ఈ సంవత్సరం ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదో ఏ రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు ఈ శుభకృత నామ సంవత్సరంలో ప్రత్యేకించి మరి వృషభ రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది చాలామంది పెళ్ళి కాని పిల్లలకి ఈ సంవత్సరంలో పెళ్ళిళ్ళు చేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు మరి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారా దాంతోపాటు చాలామంది ఆరోగ్య రీత్యా ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఆర్థికంగా మాకు ఏ విధంగా ఉంది అని అడుగుతూ ఉంటారు మరి వాళ్ళ ఆదాయాలు అసలు ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం ప్రత్యేకించి ఎటువంటి జాగ్రత్తలను ఈ రాసి వారు పాటించాలి అంటారు అమ్మ మనం మన వీడియోని వీక్షించేటువంటి నా కోటి అందరికీ కూడాను వినయపూర్వంగా విజయపూర్వకంగా ఈ యొక్క నూతన సంవత్సరం శుభకృతునామ సంవత్సరంలో మనం సర్వలం కూడా సర్వశుభపప్రదంగా ఉండాలి అని ఆత్మవిశ్వాసంతోటి ప్రయాణిద్దాం అందులో భాగంగా ప్రధంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ భూమాత దేవోభవ గోమాత దేవోభవ ప్రకృతి మాతదేవోభవ అని నమస్కారం చేసుకున్నాం మనకు ఈ సంవత్సరాంతం కూడా మనకున్నటువంటి ఆ గ్రహ గమనముల వల్ల కలిగేటువంటి సర్వకార్యముల ఎందు కూడా శుభప్రదం చేసేటువంటి ఆ నవగ్రహ దేవతలైనటువంటి ఆదిత్యాయుచ సోమాయ మంగళ బుధాయుచ గురుశుక్రశలిభ్యస్య రాహుకేతవే నమహ అని ఆ నవగ్రహ దేవతలను మనస్ఫూర్తిగా కూడా వారి యొక్క పాద పద్మచర్మకి నమస్కరిద్దాం వారి అనుగ్రహాన్ని మనం సాధిద్దాం సంపాదిద్దాం అలాగే ఈ శుభకృతునామ సంవత్సరం మనకున్నటువంటి అరవై సంవత్సరంలో ముప్పై ఆరో సంవత్సరం ఆరు మూడు తొమ్మిది తొమ్మిది నవగ్రహ దేవతలకు ప్రామాణికమైనటువంటి మహా సంవత్సరమే ఈ శుభకృతునామ సంవత్సరం దీని పేరే శ్రీ శుభకృతునామ సంవత్సరం అయితే ఈ సంవత్సరంలో నేను చెప్పబోయేటువంటి ఏమోతే పన్నెండు రాసులు విడివిడిగా ఆయా ఆ రాసుల గురించి సవివరంగా నేను చెప్పేటువంటి ఆదాయ వ్యయముల గురించి కానివ్వండి పూజ్యత అవమానాల గురించి కానివ్వండి సవివరంగా నా భక్తులకి నేను తెలియజేసేటువంటి ఏ అయినా సరే మీరు భక్తులు ఎట్టి పరిస్థితుల్లో చెప్పేది చంద్ర ఆధారితం ఇది గుర్తుపెట్టుకోవాలి చంద్రాధారితం అంటే నడుస్తున్నటువంటి ఈ యొక్క ప్రామాణికంగా ఉన్న పన్నెండు రాసుల్లో తొమ్మిది నవగ్రహ దేవతలు యొక్క ప్రయాణాన్ని అనుసరించి ఇప్పుడున్నటువంటి ఆయా గ్రహాలు ఎప్పుడెప్పుడు ఎలా మారుతున్నాయి ఈ సంవత్సరంలో అనే దాన్ని కూడా వివరిస్తూ చెప్పే విషయాలు అంటారు దీన్ని నేను చెప్పేవన్నీ కూడా ఆకులింపు చేసుకొని దాంట్లో నేను చెప్పిన తర్వాత మీకు పరిహారం కూడా అందిస్తాను ఆ పరిహారాన్ని కూడాను మీరు సంవత్సరాంతం కనుక చేసి ఇది సంవత్సర ఫలితాలు చెబుతున్నాను నేను ఈ యొక్క శుభకృత సంవత్సరంలో ఉన్న పన్నెండు ఈ ఉగాది నుంచి కూడాను రాబోయే ఉగాది వరకు కూడా మనకు వస్తున్నది రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ఉగాది నుంచి ఇరవై మూడు మూడు ఆ యొక్క ఒకటి మూడు ఒకటి నాలుగు వరకు అంటే ఒక సంవత్సరం రోజుల్లోపడు ఉన్నటువంటి విషయాల గురించి కూడా మన రాసుల గురించి చెప్తున్నాను కనుక దీన్ని సవివరంగా విని దాన్ని అర్థం చేసుకుంటానని మనసుఫూర్తిగా నా భక్తులు తెలియజేస్తూ పైపెచ్చు ఈ సంవత్సరములో వస్తున్నది కొన్ని మార్పులు చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మూడు గ్రహదేవతలు స్థాన చలన స్థానాల నుంచి మారుతున్నారు మూడు గ్రహదేవతలు అందులో రాహు మాకు మేషంలోకి పదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు మేషంలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు తొలలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే గురువు గారు ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు మీనంలోకి ప్రవేశిస్తున్నారు దీనివల్ల కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అలాగే శ్రీ భగవాను కూడా వక్రీత్ చేస్తున్నాడు ఆ తర్వాత మళ్ళా కూడా శ్రీ భగవాను చాలా టైం పడుతుంది అనుకోండి ఆయన కుంభంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు దాని గురించి మనం ప్రస్తావించాలి మూడు గ్రహ దేవతలు జరుగుతున్నారనేది ముఖ్యంగా పెట్టుకోవాలి అందులో రెండు సూర్యగ్రహణాలు వస్తున్నా ఒకటి భారతదేశం కనబడడానికి ఒక సూర్యగ్రహణం వస్తుంది ఒక చంద్రగ్రహణం కూడా వస్తుంది ఇలాంటివి రావటం వలన జరిగే పరిమాణాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరాంతము ముఖ్యంగా కూడా అనంతకాల సర్పదోషంలోనే ప్రారంభమవుతున్నామని గుర్తుపెట్టుకోండి ఇంకా రెండు ఆలోచనే లేదండి మనము ఉగాదితో ప్రారంభమవుతున్న శ్రీ శుభకృతునామ సంవత్సరం అనేది ఆ యొక్క అనంతకాల సర్పదోషంతో ప్రారంభమవుతున్నాం కనుక దాని యొక్క ప్రావీణ్యత పన్నెండు రాశులకి ఎలా ఉంటుంది ఒక రాశికి ఉన్నటువంటి విధానాలు ఏందనేది సమవిరంగా మా భక్తులకి నేను ఎవరిస్తాను దాన్ని మీరు సవివరంగా తెలుసుకొని ఎవ్వరికి ఏం కనాలకుంటున్నా దాన్ని పరిహారం చేసుకొని అదే మీకు ఎలా చేయాలి ఏం చేయాలని సవివరంగా ముందు నేను మీ అన్నిటికీ ఒక్కొక్క రాశిని గురించి నేను మాట్లాడుతూ మీకు తెలియజేస్తాను ఈ విషయాన్ని తెలుసుకుంటారని ఆచరిస్తారని నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా మీ భక్తులందరూ కూడా పెద్దలకు నాకు ఆశుస్సుమని పిల్లలు విషయాన్ని అర్థం చేసుకుని ప్రయత్నించమని కూడా ఎవరిస్తున్నాను ప్రధానంగా అమ్మా ఓ అడిగినట్టుగా వృషభ రాశి వృషభ రాశి అంటేనే కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మురస ఒకటి రెండు పాదములు వృషభ రాశి అంటారు దీనికి అధిపతి శుక్రభగవాన్ అవుతాడు మనం ఇప్పుడు చెప్తున్నదిగా శ్రీ శుభకృతునామ సంవత్సరం అంటే రెండో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అంటే రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు కూడా మనం ఈ యొక్క సంవత్సరాంతం ఉండేటువంటి ఈ వృషభరాశి జరిగేటువంటి పరిపరిమాణాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తున్నాం ముఖ్యంగా వృషభ రాశి ఈ రాశి వారికి ఉన్నటువంటి విశేష విశిష్టాలు మీకు తెలియజేసే ముందు నేను ఎప్పుడు చెప్పినట్టుగా దీన్ని జాగ్రత్తగా వినటం యోచించడం ఆలోచించడం దానివల్లే సపోర్ట్ స్థితి వస్తుంది రాదు లేదని భయాందం చెందదని ఎప్పుడూ చెప్తుంటాను ఇది మళ్ళీ మీకు రిపీట్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నాను ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరాంతంలో వచ్చే ఆదాయం ఏడు శాతం ఉంటే ఖర్చు ఆరు శాతం ఉంది ఒక శాతం ఆదాయంలో ఉంటారు అందానికి అవకాశం ఉంది అలాగే కూడాను మిమ్మల్ని గౌరవించేవారు మిమ్మల్ని ఒక మంచి యోచనాపరుడు మనకు సహకరించే వ్యక్తి అని ఒక మంచి ఆలోచనల్ని మీ మీద పెంచుకునే వాళ్ళు ఐదుగురు ఉంటే మిమ్మల్ని దూషించేవారు ఏదో ఏదో అంటాడు లేనిటువంటి మిమ్మల్ని గేలి చేసేవాళ్ళు నలుగురు ఉంటారు అని ఒక శాతం అక్కడ పెరుగుతాడు అయితే ఎందుకుని ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరాంతంలో ఒక శాతం అటు ఆర్థిక విషయాల్లో పెంపనదానికి అతని గౌరవ మర్యాదలో పెరిగేదానికి కారణం ఏదైనా ఒక మనం విశ్లేషణ చేసుకుని చూసినప్పుడు ప్రధానంగా రెండు కారణాలు మనకి కంటి కనపడుతుంది వృషభ రాశిలో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంతా ఉన్నటువంటి రాహు భగవానుడు కాస్త ఒకటో సంవత్సరం చూన్నాడు రావు భగవానుడు కాస్త వియ్య స్థితిలో మీషానికి మారుతున్నాడు ఇందా చెప్పాను ఎక్కడ మారుతున్నాడు ఏ డేట్లో మారుతున్నాడు పదో తారీఖు మారుతాడు అలాగే వియ్యంలోకి రావు వెళ్ళిపోతున్నాడు అలాగే సప్తమంలో ఉన్నటువంటి కేతువు కాస్త ఆరో ఇంటికి వస్తున్నాడు ఈ వృషభరాశికి ఆరో ఇంటికి వస్తున్నాడు దాంతోపాటు ఈ రాశికి లాభస్థానంలోకి గురువు వస్తున్నాడు బాగా గుర్తుపెట్టి ఎందుకు నేను ఇక్కడ ఐదు శాతం ఒక శాతం మీకు ఆర్థిక విషయంలో కానీ మీకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలో పెంపొందిస్తున్నానంటే అంటే చెప్పడం చెప్పలే మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను గురువు ఎప్పుడు లాభస్థానంలోకి వచ్చి అందరూ స్వస్థానంలో మీనలో ఉచ్ఛ స్థితిలో అవుతాడు ఆర్థిక విషయంలో ఆలోచన విషయంలో అద్భుతమైన ప్రక్రియ కలిగించేదానికి ఒక అవకాశం మెండుగా దండిగా మీకు కనబడుతున్నాడు అక్కడ కాబట్టి ఒక్కొక్క దాన్ని మనం విడగొట్టుకుంటూ చూసుకుంటూ వచ్చినప్పుడు విద్యా విషయములో అపారమైన యోగం కలిగించుకునే అవకాశం వస్తుంది తను ఆచరించేటువంటి రియల్ ఎస్టేట్ కాకుండా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రియల్ ఎస్టేట్ కాకుండా మిగతా ఉన్నటువంటి ఏ వ్యాపార వ్యవహారంలో అయినా సరే శోభాయమానమైన విధానం కలిగించుకొని ఒక ఆర్థిక వనరుని పరిపుష్టిగా పెంచుకునే శక్తి సామర్థ్యం ఇవన్నీ కూడాను భగవంతుడు ఆ గురు అనుగ్రహం మీద ఆ గురుదేవతల అనుగ్రహం మీద మీకు ఇస్తాడు అందుకని ఎప్పుడు గ్రహం మూలం సర్వం జగత్తు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవకుడు మీ ఆచార్య డాక్టర్ ఎందుకు చెప్తారు ఇందుకే చెప్తాను ఆ గురుబల ప్రభావితం మీద మంచిగా ఆర్థిక పరిపుష్టి విద్యా పరిపుష్టి కీర్తి ప్రతిష్ట విమర్పజానికి అవకాశం వచ్చింది అలాగే కళారంగం సినీ రంగం సాంస్కృతిక రంగం అలాగే కాస్మెటిక్ రంగాల్లో కూడా ఒక అద్భుతమైన యోచనలో కలదానికి అవకాశం వస్తుంది ఇకపోతే భూమి రుణము కలహము అలాగే వాహన ప్రమాదములు ఇంకా వితర వితర ఉన్నటువంటి ఇంకా అర్థమైనటువంటి ఏదైనా కూడాను కొత్తగా వీళ్ళు నిర్మించుకోవాలని విషయములు వివాహ విషయము దాంపత్య విషయంలో కాస్త మందకుడి అంటే అనుకున్న టయానికి అనుకున్నంత విధిగా జరగటం కష్టంగానే వృషభరాశి వారికి ఈ సంవత్సరాంతా ఉంటుంది కనుక దీని ఇలా ఉందనేటువంటి భయంతో ఎవరు చెందాల్సిన అవసరం లేదు ఇందాకనే చెప్పారు ఇప్పుడు మళ్ళీ కూడా చెబుతున్నాను దాని మంచిగా రెండు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కడ మైనస్ ఉందో చెప్తున్నానో ఎక్కడ మీకు మంచి జరుగుతుందో కూడా చెప్తున్నాను ఏ గ్రహ ప్రభావితం మీద ఎలా ఉన్నాయో చెప్తున్నాను ఇకపోతే ఆరో ఇంట్లో కేతు ఏర్పడినప్పుడు సోదరి సోదరీమనులు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు అలాగే కూడా నువ్వు ఎవరైనా సరే కాస్త మాటల దగ్గర చిన్న చిన్న పొరపాట్ల వల్ల అదే కొంచెం చిరికి చిరికి వాన గాలి వాళ్ళ ఎట్ట మాత్రం మారే అవకాశం ఉండదు కాస్త కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా కూడా ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజులైనా కూడా శ్రీ శుభకృతనామ సంవత్సరంలో ప్రత్యేకంగా నేను చెప్పబోయేటువంటి వృషభరాశి వారికి విద్యా విషయం బాగుంది ఆర్థిక విషయం బాగుంటుంది అలాగే గౌరవ మర్యాదల్లో కూడా బాగానే ఉంటుంది తర్వాత పోతే వాళ్ళకి వ్యాపార రంగంలో కూడా బాగానే ఉంటుంది రాణిస్తారు డబ్బులు వెళ్ళడానికి అవకాశం వస్తుంది కానీ ఇల్లు కట్టడం కానీ వివాహం చేసుకోవడం కానీ దాంపత్యుత్వం కానీ ఇట్లా కొంచెం కష్టాలు వస్తాయని మాత్రం క్లియర్గా చెప్పవచ్చు అది వస్తాయి 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 అనుకుంటే కూర్చోవలసిన అవసరం లేదు అవి రాకుండా సాధించి శోధించి ఆనందించి మన యొక్క జీవిత గమ్యాన్ని ఆనంద మార్గంలో తెచ్చుకునే శక్తి ఒక వ్యక్తికి ఉంటుంది 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 అది గుర్తించాలి మీరు ఇది చంద్ర ఆధారణ చెప్తున్నాం కనుక మిగతా విషయాలు మీరు ఆకలింపు చేసుకుని ముందుకు వెళితే మీకు శుభం చెబుతుంది ఇకపోతే ఈ చుల రాశిలో ఉన్న కేతు ప్రభావంతో ఎలా ఉందని చెప్పానో అది రావు తోడవుతేనే ఇలాంటి సమస్యలు వస్తాయి అందులో ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి సప్తములో ఉన్నటువంటి కుజభగవాడు అవుతున్నాడు వీయాది మీద కుజబవాడు కనుకనే మీ దగ్గర భూమి గృహము స్థలము రుణము అలాగే కోర్టు వ్యవహారాలు వీటిలో ఇబ్బంది జరుగుతాయని చెప్పాను క్లారిటీ ఇచ్చాను మీకు ఎక్కడికక్కడ ఏది కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చెబుతున్నాను ఇది మొత్తం మనకి ఆస్వాదించుకోవాల్సిన అవసరం లేదు కొంత లగ్న ప్రామాణికం మీద కొంత మంచి జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది పరపడ తొందరగా దీని మీద మీరు డిపెండ్ అవ్వకని కానీ అవుతున్నప్పుడు దాన్ని ఎట్లా నాకు ప్రయత్నించండి దానికి ఒక పరిహారం కూడా ఇప్పుడు నేను అందిస్తున్నాను మా వృషభ రాశి కలిగినటువంటి సర్వ స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉదయం స్నానం చేసి స్త్రీలు కనుక లేడీస్ ఇబ్బంది వస్తే వదిలేసేయండి మగవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కనుక మీరు ఎక్కడున్నా సరే ఏదైనా అసౌచికం కర్మ కాండ్యాలు వస్తే మినహాయించి మిగతా సమయంలో స్నానం చేసి ఆ యొక్క సూర్య భగవాన్ ముందు పోయి మనస్ఫూర్తిగా కూడా నమస్కారం చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని మీ మీ యొక్క విశ్వదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రుని అత్తమ్మాని గురువుకు నమస్కారం చేసుకొని ఇప్పుడు చెప్పే మంత్రాన్ని చెప్పండి ఓం లం శ్రీం నమ ఓం లం శ్రీం నమ ఓం లం శ్రీం నమ ఓం లం శ్రీం నమ చక్కగా ఎంత ఆనందంగా అద్భుతంగా కూడా మీకు అవకాశం ఉండేట్టుగా చేశాను కనుక దీన్ని పాటిస్తూ ఉండండి అటు సినీ రంగం కళారంగం సాంస్కృతిక రంగం కాస్మోటి రంగాల్లో కూడా విజయం పరంపరలో కొనసాగితే ఒక చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం వస్తుంది సద్వినియోగం చేసుకోండి ఇంకా ఏదైనా లోతైన విషయాలు తెలుసుకోవాలి అని అభిప్రాయం ఈ మనసా కర్మన నా మీద మీకు విశ్వాసం కలిగితే కింద సంపాదించమని తెలియజేస్తూ పెద్దలు మాకు ఆశీస్సుమని శిరసవంచి వాళ్ళని నమస్కరిస్తూ పిల్లలు చిన్నవాళ్ళు అందరూ కూడా యోచించండి ఆలోచించండి తోసి ఇవ్వకండి దాన్ని పాటించమని కూడా అన్న నేను కానీ అలా మీరు ఆలోచిస్తేస్తే దీనికి మీకు మంచి అనిపిస్తే ఒకతలను సంప్రదాన్ని ప్రయత్నిస్తా అని ప్రధానంగా ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ రాశి ఆ రాశికి ఉన్నటువంటి గ్రహ గమనములు ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాలు అలాగే కూడాను ఏ రా ఏ యొక్క గ్రహదేవతలు ఆ యొక్క రాశులు మార్పు చేర్పులు జరిగినాయి దానివల్ల కలిగేటువంటి ఆదా వ్యయాలు ఏమిటి అలాగే రాజపూజిత అవమానాలు ఏమిటి అలాగే మహాకాల సర్పదోష ప్రభావితం మీద జరిగేటువంటి కష్ట సుఖాలు ఏమిటి అని ఈ రాశి గురించి మీతో మాట్లాడారు మీకు తెలియజేశారు ఆ రాశి గురించి పరిహారం చెప్పారు దాన్ని ఏకాగ్రతగా మీరు పాడిస్తే సర్వదా మీకు శుభం జరుగుతుందని ఆ గ్రహ దేవతల ద్వారా మీకు మీరే దాన్ని తెచ్చుకోగలుగుతారని తెలియజేస్తూ ఎప్పుడు చెప్పినట్టుగా ఒకటే మళ్ళా చెప్తున్నా ఒక వ్యక్తి ఒక శక్తి ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోవాలి ఆ వ్యక్తిలో శక్తి లేదనుకోవటం మీ పొరపాటు ఆ శక్తి తీసుకోలేకపోవడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి అది తెలుసుకున్నారంటే మీకు మీరే అద్భుతమైన యోగాన్ని అనిపిస్తారనేది వాస్తవం ఇది సర్వవాస్తవం మీ విశ్వాసమే మీ విశ్వాన్ని దాటిస్తుంది కనుక ఆ యొక్క శక్తి ఏమిటి ఉన్న లోపాలోపాలు ఏమిటి అని తెలుసుకునేదానికి మీ గనక నా మీద సంపూర్ణ ఆత్మవిశ్వాసం కనుక కలిగితే ఆ యొక్క లగ్నము అంటే సంవత్సరం నెలారు సమయాన్ని గురించి కానివ్వండి లేదా ఇతర వితర విషయాల గురించి కానీ మీరు తెలుసుకోవటం చంద్రదమ్మల వారిని సంపాదించమని ఇంకొక తర మీకు సవివరంగా మనవి చేస్తూ అలాగే నా యొక్క బ్రహ్మత్వమున అపారంగా ఎన్నో కార్యక్రమాలు మీకు చేసిన అనుభవం ఉంది మీకు లైవ్ ద్వారా చూసినటువంటి విధానాలు ఉన్నాయి కనుక ఇది కూడా అద్భుతంగా కూడా శ్రీరామ కాశీ మహాయాగం దీని పేరు శ్రీ రామ కాశీ మహాయాగం అనేటువంటి మహోన్నతమైన మహాయాగాన్ని తలపెట్టాను ఇది మనకు ఏప్రిల్ పదో తారీఖు శ్రీరామనవమి వస్తున్నది ఆ రోజు నా బ్రహ్మత్వమున ఆ నరసింహూరు దివ్యక్షేత్రముందు సీతారాముల కళ్యాణం మీ గోత్రనామ నక్షత్రముతో సాయంత్రం కూడా ప్రత్యేకంగా నిర్వహణ చేసి అది మీకు లైవ్ ద్వారా చూపించి మీ గోత్రనామాలు స్వామివారి దగ్గర చేయించి అమ్మవారికి అయ్యవారికి కళ్యాణ మహోత్సవం చేయడం కళ చూస్తారు ఆ తర్వాత వెంటనే పదకొండవ తారీఖు బయలుదేరి శ్రీరామచంద్రమూర్తి ఎక్కడ పోతే విశకతోటి శివలింగాన్ని చేసి చేసి పూజించి ఆ రావణ బ్రహ్మని యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి రామేశ్వరం రామేశ్వరానికి వెళ్ళి అక్కడ మూడు రోజుల కార్యక్రమం అంటే పద్నాలుగో తారీఖు పదిహేనవ తారీఖు పదహారవ తారీఖు ఏప్రిల్ అంటే చైత్ర పూర్ణమి పదహారో తారీఖు అవుతుంది ఆ రోజు వరకు కూడా మూడు రోజులు భక్తుల యొక్క గోత్రామ నక్షత్రములతో మీ అందరు తెలుసు ఎంతో డబ్బు ఉండొచ్చు ఆలోచన ఉండొచ్చు భక్తి ఉండొచ్చు వెళ్ళాలని కోరిక ఉండొచ్చు కానీ చేరని ఒక విధానం ఉంటుంది ఏమిటది రామేశ్వరం వెళ్ళి అక్కడ సముద్రస్నానం చేసి రామలింగేశ్వర ఇరవై ఏడు బావుల్లో స్థానాలను వచ్చి ఆ యొక్క విశగజృతం వచ్చి కాశీలో కలిపి కాశీలో ఉన్న పంచగంగలో కలిపి ఆ కాశీ తీర్థాన్ని తీసుకొని పోయి మళ్ళీ రామేశ్వరంలో కలిపితే మహా అద్భుత పుణ్యం వస్తుందని మా తల్లిదండ్రులు అందరూ కూడాను మీ అందరికీ విదితమైన విషయమే అందరూ తెలిసిన విషయమే కానీ ఆచరించడం చాలా సాధ్యం అసాధ్యంతో కూడిన పనులు అవుతాయి దాని నిమిత్తార్థం ఎంతో భక్ భక్తులు నాకు ప్రేరపణ మీద మీ గోతనామాలతోటి ఆ మూడు రోజులు ఆ సముద్రం దగ్గర ఆ రాముని పూజ చేసి ఆ యొక్క విశక్కి ప్రత్యేక పూజ నిర్వహిస్తా మీరు తీసుకుపోతాను పూజ నిర్వహిస్తున్నాను ఆ ఇసుకనంతా మీ గోతనామాలతో చెప్పి మీ ముందే దానికి కట్టు కట్టి దాన్ని దగ్గర పెట్టుకొని మళ్ళీ తీసుకొని కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ ఆ యొక్క పంచగంగా ప్రకీర్తిత అన్నటువంటి ఆ కాశీపట్టణంలో కేదరఘాట్ సన్నిధిలో ఒక్కొక్కరి పేరు మీద తెచ్చిన ఆ ఇసుకను ఆ గంగామాతకు సమర్పణ చేసి ఆ గంగా తీర్థం తీసుకొని రామేశ్వరం వెళ్ళి ఆ రామేశ్వరునికి సన్నిధిలో ఉన్న మహాసముద్రంలో ఆ సీతమ్మ సంపూర్ణంగా వచ్చే భక్తులకి సంపూర్ణం కూడా అలలు తాకిడి లేకుండా చేసిన మహాతల్లి పాద స్పర్శ కలిగింది రాముడు నడియాడైనటువంటి ప్రదేశం నుంచి ఉన్న ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ రామేశ్వరుని అందు ఈ గంగను కలిపి ఆ తర్వాత బయలుదేరి నరసింహక్షేత్రంలో రామలింగస్వామి వారే ఉంటారు నరసింహక్షేత్రం అక్కడ అభిషేకం చేసి మీ ప్రసాదం పెట్టి ఏర్పాటు చేస్తున్నాం దీన్ని సంపూర్ణ ఎవరం తెలుసుకోవాలి అనుకునేటువంటి భక్తులు ఈ యొక్క మహాయాగములో మీరు కూడా ఆ రామ కార్యములో రామ ఆనందములో ఆ రాములు యొక్క స్మర్యాణ ప్రదేశంలో చేసే కార్యక్రమంలో మీరు భాగస్వాముల వారి కళ్యాణంలో భాగస్వాములు అయిన వాళ్ళు కింద సంప్రదిస్తారని సంప్రదిస్తార గుర్తు చేస్తూ జాతక విషయాలు కానీ యాగ విషయాలు తీసుకుంటారని మనస్ఫూర్తి నమస్కరిస్తున్నారా పెద్దలారా మీరు నాకు ఆశీస్సులు అందించండి పిల్లలారా చిన్నరు అయినటువంటి మా విద్యా విద్యార్థులు కూడా మీరు సుఖ సౌఖ్య మొగభాగ్య ఐశ్వర్యాలు మీ వ్యక్తిత్వం మీ నమ్మకం మీ విశ్వాసం మీ ప్రయాణమే మిమ్మల్ని సాధించుతుందని విశ్వసిస్తూ అభినందిస్తూ ఆ భగవంతుడు అని ఆశీర్వదిస్తున్నా శుభం నమస్కారం ధన్యవాదాలు గురువుగారు సో విన్నారు కదా ప్రత్యేకించి ఈ శుభకృత నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ గురువుగారు చెప్పిన పరిహారాలను పాటించండి తప్పక వాటితో పాటు ఎవరైనా సరే గురువుగారిని కలవాలి అనుకున్నా లేకపోతే మీకేమైనా ప్రత్యేకించి పూజలు చేయించుకోవాలనుకున్నా హోమాలు చేయించుకోవాలనుకున్నా కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేయొచ్చు మరి ముఖ్యంగా సార్ ఒక కొత్త యాగాన్ని కూడా నిర్వహించబోతున్నారు ఆ యాగంలో మీరు కూడా పాలు పంచుకోవాలి అనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలని మీరు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు